हाय फ्रेंड्स, बंगार धरल निन्नटितो पोल्चुकुंटे इवाल भारी अंटे भारीगा पेरिगाई। एक्सन तलगड़ कोद्दिगा बागुन्नायि। ఇక మనం వివరాలకు వెళ్ళినట్టయితే నేను మీ స్నేహితుడి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి మార్చి 18 2023 సంవత్సరం. ముందుగా మనం కువైట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మనం భారతదేశం రూపీస్లు 266 రూపాయల 2 పైసలుగా ఉంది. అయితే మనం కువైట్ నుంచి మనం భారతదేశానికి ఎన్ని దినార్లు పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అనేది కొంచెం కూడా మనం ఒకసారి చూద్దాం. మనకు ఒక 5000 రూపాయలు కావాలనుకుంటే కువైట్ నుంచి 18 దినార్ల 795 పిల్స్ పంపించాల్సి ఉంటుంది. 10000 రూపాయలకి 37 దినార్ల 590 పిల్స్, 25000 రూపాయలకి 93 దినార్ల 975 పిల్స్, 50000 రూపాయలకి 187 దినార్ల 950 పిల్స్, అదే 100000 రూపాయలకైతే మనం కువైట్ నుంచి 375 దినార్ల 900 పిల్స్ చొప్పున పంపించాల్సి ఉంటుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్ ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్బతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్ల బంగారం 18 దినార్ల 950 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర 19 దినార్ల 711 పిల్స్గా ఉంది. అదే మనం భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్టయితే 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాటికి ఒక గ్రాము పైన సుమారుగా 150 రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాము ధర 5530 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం కూడా ఒక గ్రాము పైన 163 రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాము ధర 6032 రూపాయలుగా ఉంది. వెండి విషయానికి వచ్చినట్టయితే వెండి ధర కూడా నిన్నటికి వాళ్ళకి ఒక గ్రాము పైన సుమారుగా 1.30 రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాము ధర 74.40 రూపాయలుగా ఉంది. సో ఈ విధంగా బంగారం ధరలు అయితే కనుక ఒక్కసారిగా భారీ అంటే అతి భారీ స్థాయిలో పెరిగాయి. సో ఇవే ఫ్రెండ్స్ వాళ్ళకుంటే అప్డేట్స్. రేపు వీడియోలో మరొకసారి కువైట్ మన భారతదేశానికి సంబంధించిన బంగారం ఎక్స్చేంజ్ సంబంధించిన అప్డేట్స్తో కలుసుకుందాం.